ఆదిలాబాద్ జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగుల వద్ద వసూలు చేస్తున్న ధరలను తగ్గించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ధరలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన డిఎం అండ్ హెచ్ఓ నరేందర్ రాథోడ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తే రోగుల బంధువులు బిల్లు అడిగి తీసుకోవాలని కోరారు. కలిసి మరి రోజు మేము ఐఎంఏ ప్రెసిడెంట్ కలిసినాం రెండుసారి, మరి మీతో సుగా రెండో మూడోసారి కలిసి ఫోన్ల మీద ఎన్నోసార్లు మాట్లాడినాం. ప్రైవేట్ హాస్పిటల్లు ఎక్కువ ఛార్జ్లు గవర్నమెంట్ రేట్కైనా ఎక్కువ ఛార్జ్ డబల్ ట్రిపుల్ తీసుకుంటున్నారు, మరి ఆ ఛార్జ్లు తక్కువ చేయాలని సార్ కలిసి రిక్వెస్ట్ చేసినాం. సార్ వర్షన్ ఏమంటే నేనేం చేయాలా, నేను నా ట్రై చేస్తున్నా, అన్అఫీషియల్గా నేను ఎవరైనా యాక్షన్ తీసుకుంటా అంటే పైన నుంచి ఎవరో పెద్ద లీడర్లు ఫోన్ చేస్తున్నారు, మరి ఎందుకు నోటీస్ ఇచ్చినా అని అడుగుతున్నారు అని వాళ్ళ వర్షన్. నేను ఒక్కటే అధికార పార్టీ వాళ్లకు చెప్తున్నా, ఈ సమయము రాజకీయం చేసే సమయమా లేకుంటే మనవడు వేరే వాళ్ళ అని ఇట్లా చెప్తారా? మీరు ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే ఉన్నారు, మరి అధికార పార్టీకి ఇంకా లీడర్సు, ఫోన్లు చేసి పైసలు తక్కువ చేపిస్తారా? మరి వాళ్ళనే డాక్టర్స్కే సపోర్ట్ చేస్తారా, మరి హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కే సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నా. ఇంకా టాస్క్ ఫోర్స్ చేస్తున్నారని డిఎండిచు గారు అన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి రేడ్లు చేస్తాం, ఎవరైనా ఎక్కువ బిల్లు అడిగితే బిల్లు అడగమంటున్నారు. నేను ఆదిలాబాద్ ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా మీకు అంటే 4000 రూపీస్ కామన్ బెడ్, 6500 రూపీస్ విత్ ఆక్సిజన్ ఐసీయు, 9000 చేంజ్ వెంటిలేటర్ ఉన్నది, దీనికైనా ఎక్కువ మీకు డబ్బులు అడిగితే మీరు బిల్ అడగండి, ప్లీజ్ బిల్ అడిగి ఆ బిల్ ఇస్తే మేము విజిలెన్స్ వాళ్ళని ఇచ్చి, టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఇచ్చి, డిఎండిచ్చి వాళ్ళ మీద కేసు వేసి మీ పైసలు మీకు రిటర్న్ చేపిస్తాం, మా జిమ్మేదారి. ఈ టైంలో డాక్టర్ని సుగా ఇంకా ఎన్నో దినం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకోటిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న, డాక్టర్లు మీ రేట్లు తగ్గించండి. ఒక నిన్న హాస్పిటల్లో 35000 రోజు అంటున్నారు వాళ్ళు, పిలిచి ఏడుస్తున్నారు, మా దగ్గర డబ్బులు లేదు, పేషెంట్ అక్కడ అడ్మిట్ ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే భయం పడుతున్నా అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ డిఎండిచు గారిని, డైరెక్టర్ గారిని, కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్లో సుగా భరోసా కలిగేలాగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి, మీటింగ్లు పెట్టండి, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్ ఉన్నది, బెడ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉన్నాయి, మేము తయారున్నది, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోకండి అని అవగాహన మీటింగ్లు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ప్రజల్ని ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ ఉంటే వాళ్ళ అటెండర్ని మాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి, వాళ్ళు ఎక్కువ డబ్బులు అడిగితే బిల్ అడగండి, బిల్ ఇవ్వకపోతే మేము డబ్బులు కట్టాం, మీరు బిల్ ఇవ్వండి అని అంటాం.